ఆయన వయసు 67-68 ఏళ్ళు, నీకంటే 20 ఏళ్ళ పెద్ద మనిషి. ఉద్యమం నిర్మాణం చేసిన నాయకుడు. ఉద్యమాన్ని 2001 నుంచి 2014 వరకు ఎత్తిన జెండా దించకుండా తెలంగాణ ప్రజలను ఒక శక్తిగా మలిచిన మహానాయకుడు. ఆ నాయకుని ముందు హనుమంతుని ముంగడ కుప్పిగంతులు అన్నట్టు నిన్న మొన్న పుట్టిన చిల్లరగాలు గీంతున్నోడు గీంతున్నోడు ఎగిరెగిరి పడుతున్నారు, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అందుకే నేను ఒకటే అంటా ఉన్నా, పేరుకు ఢిల్లీ పార్టీలు, చేసే అన్ని సిల్లీ పాలిటిక్స్. పేరేమో ఢిల్లీ, చేసే పనులన్నీ సిల్లీ. ఒక్కటంటే ఒక్క మాట నేను అడుగుతున్నా ఈరోజు సీదా, ఏ లక్ష్యంతోనైతే తెలంగాణ సాధించుకున్నామో, ఏ ఉద్దేశంతోనైతే తెలంగాణ సాధించుకున్నామో, ఆ క్రమంలో భాగంగా ఈరోజు 70 ఏళ్లలో మీరు చేయని పనులు 7 ఏళ్లలో చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నా. భాషలో గురువు కేసీఆర్ నాకు, అందుకే గురుదక్షిణగా భాష అప్పుడప్పుడు అప్పచెప్తా ఉంటాను నేను. నువ్వు ఎట్లా మాడితే అంటే రెండింతలు మాడతాను నేను. ఇంకా మంచి భాష వస్తుంది మీ అయ్యే కేసీఆర్ లెక్కనే మంచి భాష వస్తుంది నాకు. రేవంత్ రెడ్డి పుట్టి ఉన్నాడు, పుట్టి పుడు అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. అన్న బండి సంజయ్ బక్కగా ఉన్నాడు, దుడ్డు అని చెప్పి రెండు లెక్క బలిసి అని చెప్తున్నాడు. ఏమన్నా ఢిల్లీ పార్టీ ఆట గల్లీలో ఏంది ఏమన్నా సిల్లీ పార్టీ ఆట పోయి మొక్తున్నాడు. మీ అయ్యే వాడ వంగి వంగి దండ పెట్టి కాలు మొక్తున్నాడు, అన్ని మొక్తున్నాడు. ఢిల్లీ పోయే ఢిల్లీ పార్టీకి ఏమీ మొక్తున్నాడు, ఢిల్లీ లీడర్లకు ఏమీ మొక్తున్నాడు. పొర్లు దండాలు పెడుతున్నాడు, ఇంకా 5 రోజులు 6 రోజులు ఇంకా మొక్తుడు, ఇంకా పోయి ఢిల్లీ పార్టీకే మొక్తున్నాడు. నీ గల్లీ పార్టీని చూసి, నీ నటన చూసి సినిమా యాక్టర్సే భయపడుతున్నారు. మళ్ళా ఇప్పటికే పగటి విషయాలు మొత్తం వారి పరికేసి వీళ్ళు నటన చూసి సినిమా యాక్టర్లు భయపడుతున్నారు. మళ్ళీ టీఆర్ఎస్ పోటీకి వస్తున్నారు, మా సినిమాలు చూడరు, వీళ్ళ నటన చూస్తున్నారు అని చెప్పి అనుకుంటారు. మీళ్ళకి నటన రాదు మాకు.